చాలా బాగుంది. నైస్, ఫుల్ మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఎక్సలెంట్గా ఉందండి. ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. బాగుంది మూవీ. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ చాలా హైలైట్ అండి, చాలా బాగా చేశారు మూవీ. న్యూ టైప్ బాగుంది, కొత్త స్టోరీ, న్యూ టైప్ బాగుందండి, చాలా బాగుంది సినిమా, వెరైటీగా ఉంది సినిమా. బాగుంది, కామెడీ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బాగా మన తరుణ్ భాస్కర్ అండ్ గోవర్ధన్ గోమట ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు బాగా చేస్తారు. మస్తు ఉంది సినిమా, 2 అవర్స్ ఫుల్ టైం పాస్. చాలా చక్కగా ఉంది, చాలా ఫ్యాంటాస్టిక్ స్టోరీ, కామెడీ ఫుల్ కామెడీ, ఎక్సైటింగ్గా ఉంది సినిమా. చాలా చక్కగా మంచి సినిమా తీశారు, యాంగ్జైటీగా చాలా కామెడీతో. అసలు ఎంత టెన్షన్ ఉంటుందో అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా తీసారు సినిమా, చాలా చక్కగా ఉంది సార్. బాగుంది మూవీ, సూపర్. సో మీకు మాత్రమే చెప్తా, రియల్లీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక సాఫ్ట్ కామెడీ, అంటే ఫ్యామిలీ మొత్తం చూసే ఒక కామెడీ సినిమా. తరుణ్ భాస్కర్ టెరిఫిక్గా చేశాడు, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ అండ్ కొత్త డైరెక్టర్స్ చాలా సూపర్గా చేశారు. అండ్ వి మస్ట్ అప్రిషియేట్ విజయ్ దేవరకొండ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. చాలా రోజుల తర్వాత నాకు బ్రోచేవారెవర్రా, ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఆత్రేయ తర్వాత మళ్ళీ నేను బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. సో రేపు యూనో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ సక్సెస్. హాయ్, ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ థియేటర్ వాచింగ్ నీకు మాత్రమే చెప్తా. ద మూవీ ఈజ్ అన్ అబ్సల్యూట్ క్లాసిక్. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు రన్ ఫర్ అనదర్ 100 డేస్ అండ్ తరుణ్ రాక్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఇట్స్ టోటలీ అ డిఫరెంట్ మూవీ అండ్ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బాగుంది భయ్య, వెరీ వెరీ బాగుంది, చాలా బాగుంది. బాగుందమ్మా సినిమా, చాలా 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 సరదాగా ఉంది, నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. అనేక మందికి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎదురైన అనుభవాలు ఈ సినిమాలు కనిపిస్తున్నాయి. డెఫినెట్గా లాస్ట్లో అంటే వాళ్ళకి జరిగిన దాన్ని ఫ్రెండ్స్కి ఆపాదించి చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప కాన్సెప్ట్. అండ్ మోర్ ఎవర్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్లో ఉన్న అన్వాంటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేస్తారు. చాలా బాగుంది, యా వెరీ మచ్, లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏమి అవుతుంది, ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ గుడ్, వెరీ నైస్ మూవీ. ఐ థింక్ ఇట్ అభినవ్ అండ్ తరుణ్ హ్యావ్ ద కాంబినేషన్ ఇస్ రియలీ వెరీ గుడ్. వి ఎంజాయ్ ద మూవీ. ఐ థింక్ ఇట్ విల్ డూ అ గ్రేట్ షో. అందరికీ బాగుంది బాగుంది అనే అంటున్నారు, బట్ నేను చెప్తే ఇంకా ఇది ఉండదు. ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ ఆడియన్సెస్, దే ఆల్ ఎంజాయిడ్ ద ఫిలిం, ఎవ్రీబడి వాజ్ ఇన్ టు ద ఫిలిం. అండ్ మీకు మాత్రమే చెప్తా, మీకు మాత్రమే చెప్తా అంటే ఏం చెప్తారు ఏం చెప్తారా అని అడిగినారు. ఇప్పుడు మొత్తం చెప్పేసినాం మొత్తం తీసి. సో ఐ థింక్ దే ఆర్ ఆల్ హ్యాపీ, వెరీ గుడ్. ఐ లవ్ ద థియేటర్ రెస్పాన్స్. మేము చాలా చోట్ల మేము ఎట్లయితే రియాక్ట్ అవుతారు అనుకున్నారో అట్లానే రియాక్ట్ అయ్యారు. దట్ ఈజ్ ఏంటి అంటారు, ఇట్స్ అ రిలీఫ్ దట్ అది ఇదైంది. షామి డిడ్ అన్ అమేజింగ్ జాబ్, ది ఎడిటర్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, ఇట్స్ అమేజింగ్, బ్యూటిఫుల్. యాక్చువల్లీ నేను ఇది అందరితో పాటు ఇప్పుడే అంటే ప్రివ్యూకి వచ్చిన వాళ్ళతో పాటు నేను మొత్తం మూవీ చూడడం ఇదే నేను కూడా ఫస్ట్ టైం. అండ్ చాలాసార్లు థియేటర్లో ఎక్కడెక్కడ అనుకున్నామో అక్కడక్కడ చాలా మంచిగా థియేటర్ అంతా నవ్వులతో నిండిపోయింది. అండ్ ఐ మైసెల్ఫ్ వాజ్ సో ఇన్గల్ఫ్డ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. ఐ పర్సనలీ లైక్డ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐఎమ్ దేర్ ఆర్ నాట్. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి, బాగుందా? ఐఎమ్ గ్లాడ్. ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ద ఫిల్మ్ యాజ్ మచ్ అస్ యూ అండ్ ఐ డిడ్ టుడే. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. ఐ వాచ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎస్ వెల్ విత్ ది ఆడియన్స్.
proper show, yeah. And I loved it. So, and it goes by really quickly. So, there's a lot happening and you're in for a lot of surprises. And I had a blast. I'm so excited and I can't wait for the audience to see it and experience it because it's amazing. Hello, Andy. Meeku maatrame chepta preview AMB lo jarigindi. Ivala maa mother puttin roju anamata. So, double tension tote nenu బయట అటు ఇటు నడుస్తున్నాను. పెళ్లి చూపుల రోజులు గుర్తొచ్చినాయి, ఎందుకంటే పెళ్లి చూపుల ఫస్ట్ డే అప్పుడు కూడా ఇట్లానే బయట నడుస్తూ ఉన్నాను అనమాట. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. సినిమా ఎట్లొచ్చింది ఏంది నేను చూడలేదు, కాకపోతే ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం గేజ్ చేసే పట్ల నాకు అర్థమైన విషయం ఏంది అంటే వాళ్ళందరికీ యునానిమస్గా నచ్చింది అని అనుకుంటున్నాను. దే రియలీ లవ్డ్ ఇట్. ఆ జెన్యున్ థియేటర్ ఎక్స్పీరియన్సెస్, నేను ఎక్స్పెక్ట్ చేసిన డైలాగ్స్ కొందరు నవ్వినా, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డైలాగ్స్ కూడా నవ్వు వచ్చిందనమాట, జనరేట్ అయింది. సో అవన్నీ కూడా నాకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక కొలాబరేటివ్ వర్క్ అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళ టెక్నికల్ బ్రిలియన్స్ ఏదో క్రూది వాళ్ళది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ ఆర్ అప్రిషియేటింగ్ గుడ్ కైండ్ ఆఫ్ సినిమా. ఐ థింక్ చాలా రిలీఫ్ అయిపోయినాను. అయినా కొంచెం నర్వస్నెస్ ఉంది, కాకపోతే ఒక గుడ్ నర్వస్నెస్ మాత్రమే ఉంది రేపటికి. రేపటి నుంచి చూడాలి ఎట్లుంటుందో రెస్పాన్స్. అండ్ కొన్ని విషయాలు ఉన్నాయి సినిమాలో, అది మీకు మాత్రమే నేను సినిమా ద్వారా చెప్తాను.